అది రోజు 3 గంటలు పట్టేది, కానీ ఫస్ట్ టైం 7 గంటలు పక్కనే నుంచుని చేపించుకున్నారు. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ మీరంటేనే మొండిగా నమ్మేయటం, ఆ మొండి నమ్మకం అసలు ఎప్పటికీ పోకూడదని కోరుకుంటున్నాను. అండ్ బాలయ్య గారు, మీ ఇన్ని కాదు పిలిచిన తర్వాత ఒకసారి కలుస్తానండి, పద్ధతిగా ఉంటుంది కదా అని ఫోన్ చేశా. ఏమంటే ఏం లేదు, కలుద్దాం అనుకుంటున్నాను, వస్తున్నారు కదా, పద్ధతిగా ఉంటుంది. పద్ధత మనకు అదే లేదుగా అన్నారు, కానీ లేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఈ సినిమాకి నేను, బోయపాటి గారు, తమన్ను ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, లైవ్ బ్యాండ్ ఉంది. సో అక్కడ తమన్ చెప్పాడు, అయిపోయిన తర్వాత ఈ మధ్య ప్రతి దాంట్లోనూ జై బాలయ్య జై బాలయ్య అంటున్నారు అన్నారు. చూస్తే మొత్తం యూత్ అమ్మాయిలు అందరూ ఉన్నారు. లాస్ట్ సాంగ్ అయ్యిందో లేదో మొత్తం, అంటే అప్పుడుదా క్లాస్ కనపడినాడు, అందరూ జై బాలయ్య అని అరుస్తూ ఉన్నారు. ఏమండి, అసలు మాసు మీరే తీసుకుని, ఫ్యామిలీ మీరే తీసుకుని, యూత్ మీరే తీసుకుని, అమ్మాయిల్ని మీరే తీసుకుని, మేమే అయిపోవాలండి. వినపడుతుందమ్మా, కొన్ని కొన్ని వినపడతాయి, వినపడవలసింది వినపడతాయి, నాకు వినకూడని వినపడితే మాత్రం ఇప్పుడు నేను వినకూడదని తలుచుకున్నది నాకు వినపడింది. పతాహే దోనో ఖానంకి బీచ్ మే బేజా క్యూ రహతా హై జబ్ హాత్ పైరి పడతీ హై తో బాత్ బేజా మే చడతా హై. లేదు, ఇందాక ఇందాక నుంచి నేను అదో పాట పాడిస్తా పాట పాడిస్తా అంటున్నారండి, అదొక్కటే వద్దంటే లేదు పాట పాడాలి అన్నారు. కాదు పాట పాడాలన్నారు కదా, కాదు పాట పాడాలన్నారు కదా మీరు. మీ గురించి, ఈయన గురించి ఒక తమిళ పాట పాడతా. జైలర్ సినిమాలో హుక్కుమ అన్న ఒక పాట విన్నారా? తెలుగు వర్షన్ లేదు, తమిళ వర్షన్లో ఉంది. అదేంటో చెప్తా. ఓ అలుంబు పాతమే, ఉంగ అప్పం విజులు కేటమే, ఓ మగడం పేరును ఆటం పోడ వెప్పమే. అంటే నీ రచ్చ చూసినోడు, నీ అయ్య విజులు విన్నోడు, రేపు నీ కొడుకు మనవడతో డాన్స్ చేపించేవాడు. అంటే 3 జనరేషన్లు ఇప్పటికి జై బాలయ్య జై బాలయ్య అంటుందంటే, ఐ థింక్ దాట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ యాక్టర్ సార్. ఇట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ బ్లడీ యాక్టర్ ఇన్ ద వరల్డ్. అంటే ఒక్క జనరేషన్ కేసు వస్తున్నాం, 3 జనరేషన్లు చూస్తున్నా సార్. ఇది అవార్డులు రివార్డులు కాదు, ఇది ఇది ప్రతి ఒక్క యాక్టర్ డ్రీమ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ మై ఫ్యాన్స్. పులి ఆటకొచ్చింది. షూట్ చేసేటప్పుడు అందరికీ అక్కడ కెమెరా కనపడద్దేమో, నాకు మాత్రం మీరే కనపడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందుకే పనిచేస్తా. ప్రతి ఒక్కరు అంటారు కదా సెట్లో చాలా డిసిప్లిన్గా ఉంటాను, అది. అండ్ ఎక్కువ మాట్లాడను, ఒక్కటే చెప్తా, నా లక్కు మీరే, నా కిక్కు మీరే. థ్యాంక్ యూ సో మచ్. స్కంద, ఇప్పుడు బాలయ్య గారికి చేస్తున్నాను ఫినిషింగ్లో ఒకటి అనాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.